నమస్కారం సద్గురు మేము జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి పరీక్షల భయం పోగొట్టుకోవడానికి మార్గాలు చెప్పగలరా సరైన వాడిని అడుగుతున్నారు నేరుగా నన్నే పరీక్షల భయం అసలు ఏమాత్రం లేని వాడిని అడుగుతున్నారు మా నాన్నగారి అతిపెద్ద భయం అదే నాకు పరీక్షలంటే భయం లేదని ఆయన అయ్యో వీడికి అసలు పరీక్ష అంటే భయమే లేదు ఏం చేయాలో అని అది విషయం మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారు మంచిదే కానీ మీరొకటి అర్థం చేసుకోవాలి ఈ ప్రపంచంలో భయం అనేది ఓ గొప్ప గుణమని స్ప్రెడ్ చేశారు భయం అనేది గొప్ప కాదు భయం మిమ్మల్ని అసహ్యమైన జీవిగా మారుస్తుంది మీ జీవితంలో ఏమాత్రం హాయిలేని అనుభవం భయం నా జీవితంలో ఆ ఒక్క విషయం లేకపోవటం వల్ల నా జీవితం పూర్తిగా హాయిగా ఉంటోంది ఎందుకంటే భయం అనేది ఎప్పుడో జరగబోయేదాని గురించే ప్రస్తుతం లేని దాని గురించి వచ్చేదే భయం ఏం జరుగుతుందో అనేదే విషయం ఏం జరుగుతుందో మీకు కూడా తెలీదు మీకేమీ తెలియనప్పుడు పరీక్ష పేపర్ మీద ఏం రాస్తారు సంవత్సరం అంతా చదివిన విషయమైనా ఆ సమయానికి ఏం రాయాలో తెలీదు పరీక్ష ఇలా ఉంటే ఇక మీ జీవితం సంగతి కూడా మీకు తెలియదు కదా అవునా మీరు జరగబోయే భయంకర విషయాలు ఊహించుకుంటున్నారు పరీక్ష తర్వాత లేదు పరీక్షల తర్వాత బోల్డ్ అని సెలవులు వస్తాయి ఆ తర్వాత ఒక రోజున రిజల్ట్స్ వస్తాయి నా పదో తరగతి రిజల్ట్స్ చూడటానికి నేను వెళ్ళలేదు మై ట్వెల్త్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఐ నాట్ గో సీ పన్నెండో తరగతిలో కూడా వెళ్ళలేదు మా బంధువుల్లో ఒకరు ఉడికిపోతూ ఇవాళ రిజల్ట్స్ వస్తాయి నువ్వు ఏం చేస్తున్నావు అంటే నేనేం చెయ్యాలి ఆ తర్వాత వాళ్ళు ఎవరికో పురమాయిస్తూ చూసి రమ్మని చూసి వస్తే తెలుస్తుంది ఎలాగో అలా పాస్ అయ్యానని విషయం ఒక్కటే మీరు స్కూల్కి వెళ్ళేది ఏదైనా నేర్చుకోవటానిక లేక ఏదైనా ప్రూవ్ చేయటానిక ఈ విషయం ముందు మీరు అందరూ నిర్ణయించుకోవాలి మీరు ఆశ్రమానికి వచ్చింది ఏదైనా తెలుసుకోవటానికా లేక ఏదైనా నిరూపించటానికా నిర్ణయించుకోవాలి మీ గురించి మీరు ఏదైనా నిరూపించాలని ఎక్కడికైనా వెళితే అనారోగ్యం కమ్ముకుంటుంది గెలుపు ఓటమి అనే అనారోగ్యం ఇది నేర్చుకోవాలి అనుకునే వారికి ఓటమి అనే విషయమే ఉండదు గెలుపు అనేది కూడా ఉండదు కేవలం నేర్చుకునే తత్వం కొందరికి ఒక రోజులో వస్తుంది నాకు పది రోజుల్లో వస్తుంది ఇంకొకరికి వంద రోజుల్లో తెలుసుకునేందుకు చేసే పోరాటం ఇది అంతే మీరు నేర్చుకోవాలనుకుంటేనే దానికోసం మీరు పడే తపనే చాలు నిరంతరంగా ఒక విషయం కోసం శ్రమించటమే అతి గొప్ప చదువు అవునా కాబట్టి ఏది నిరూపించాలని చూడకండి మీ జ్ఞాపక శక్తిని పెంచుకోవాలని చూడకండి ప్లీజ్ మీరు స్కూల్కి వెళ్లేది ఏదో ఓ చెత్త గుర్తు కాదు ఏదో ఒకటి నేర్చుకోవటానికి మీ దృక్పథాన్ని విశాలం చేసుకోవటానికి మీరు మీ చుట్టూ ఉన్న ఈ సృష్టి గురించి తెలుసుకోవాలి ఇదే సైన్స్ ఇదే మ్యాథమెటిక్స్ అంతా ఇదే మీరు చదువుతున్నది సబ్జెక్టులు కాదు అవి జీవితంలోని చిన్న చిన్న భాగాలన్నీ మీకు ఇష్టం లేని తీరులో చెప్తున్నారు కానీ అది జీవితం అవునా మీరు చదివేది ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ బయాలజీ సోషల్ సైన్సెస్ జియోగ్రఫీ ఇలా ఏది చదివినా మీరు మీ జీవితాన్ని మెరుగుపరిచే విషయం ఏదో ఒకటి నేర్చుకుంటారు అందుకే మీరు దాన్ని నేర్చుకోవాలి మీరు దాన్ని గుర్తుంచుకుంటే ఇట్ విల్ లైఫ్ అది మీ జీవితాన్ని ఏమాత్రం మెరుగుపరచదు మీరు అక్కడికి నేర్చుకోవటానికి వెళ్ళారు నేర్చుకుంటే సమస్య ఉంది వచ్చింది రాస్తారు రానిది పక్కవాళ్ల దగ్గర నుంచి కాపీ కొడతారు నేను ఆ విషయాలన్నీ మాట్లాడను ఎందుకంటే చాలాసార్లు టీచర్లే అలా చేయమంటున్నారట పదవ తరగతిలో నాలుగు మార్కులు అటు ఇటు వస్తే వచ్చిన పెద్ద తేడా ఏమీ లేదు మీరు ఎంత నేర్చుకున్నారు అనేది మాత్రం చాలా తేడా చూపిస్తుంది మీరెన్ని విషయాలు తెలుసుకున్నారు ఫండమెంటల్స్ ఎంత తెలుసు అది ముఖ్యం దాని మీద దృష్టి పెట్టండి కావాలంటే ఆ పన్నెండో తరగతిలో ఎందుకంటే ఇవాళ దేశంలో మీరు మెడిసిన్ చదవాలంటే మీకు బయటి దేశాల వారిది నమ్మరనుకోండి అనుకోండి మీకు తొంభై ఎనిమిది శాతం రావాలి తొంభై ఏడు వచ్చిన అంతే సంగతులు ఎంత తెలివితో ఎంత అద్భుతంగా ఎంత సమర్థతతో మీరు జీవిస్తున్నారు అనేదే ముఖ్యం మీకు ఎంత గుర్తుంది అనేది కాదు నాకు ఒక్క విషయం కూడా గుర్తులేదు అందుకే నేను ఇక్కడ కూర్చుని మీతో ఊరికే కబుర్లు చెప్పగలను ఎందుకంటే నాకు గుర్తు పెట్టుకోవాలనే భారం లేదు ఇలా అయితే విరోచనాల మాత్రం అక్కరలేదు మీ జ్ఞాపక శక్తి గురించి ఆలోచించకండి మీకు తెలిసింది మీరు రాస్తారు తెలియనిది ఎలాగో రాయలేరు కానీ మీకు పక్కవాడి దాంట్లో నుంచి మీ ఇష్టం నేనైతే చెయ్యను మన టీచర్లు కూడా మిమ్మల్ని ఆ పని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ దశలో మీరు జీవితాన్ని మోసంతో మొదలు పెట్టకూడదు కనీసం మీరు నేను నిజాయితీ గురించి మాట్లాడటం లేదు జీవితంలో మీరు సరిగ్గా ఉండాలి ఎందుకంటే చిన్న విషయాలలో ముడిపడకూడదు కదా నేను ఇంత తెచ్చుకోగలను నాకు ముప్పై ఐదు ఐ గెట్ ఓన్లీ ఫైవ్ ఇట్స్ ఓకే వచ్చాయి పర్లేదు నేనింతే ఈ మార్కులు నా జీవితాన్ని నిర్దేశించవు మీకు ఈ విషయం అర్థం కావాలి మీకొచ్చే మార్కులు మీ జీవిత నాణ్యతను నిర్ణయించవు మీరెంత నిజాయితీతో ఉంటారనేదే మీ జీవిత నాణ్యతను నిర్ణయించి నడిపిస్తుంది అందుకే కాపీ వద్దు సరేనా మీకేదైనా తెలియదు అనుకోండి పర్లేదు ఊరికే అలా కూర్చోండి బయటకు వచ్చేయండి అందరికీ చెప్పండి నాకు రాలేదు అని కాస్త యోగా చేయండి మీ జీవిత కాలం పెరుగుతుంది వచ్చే సంవత్సరం పరీక్ష రాయండి ఇంకొక సంవత్సరం నేర్చుకోండి కాపీ వద్దు ఎందుకంటే చిన్న విషయాల కోసం మీ నిజాయితీని కోల్పోకండి ఇలాంటి చిన్న విషయాలకి మీ నిజాయితీని విలువల్నీ కోల్పోతే రేపు ఇంతకంటే పెద్ద విషయాలు వచ్చినప్పుడు మీరు వాటిని ఎదుర్కొని నిలబడలేరు